పోనమ్మాలి. ఈ ఊర్లో పొరం పోక ఏదన్నా ఉందా? గ్రామ నత్తం ఏదన్నా ఉందా? ఈ గ్రామ నత్తం కింద కట్ట కింద చిన్న పొలం ఉంది, మీకు గవర్నమెంట్ ఏమైనా భూములు ఇచ్చిందా? ఇక్కడ ఉన్నాయా భూములు అన్నా, గవర్నమెంట్ భూములు అన్నా ఉన్నాయా? మీరు అందరూ కలిసి అర్జీ రాసి, అర్జీలు అందరూ సంతకాలు పెట్టి ఏమన్నా పలాని కమిడి తీసారా? కమిడి ఏరు గంటలు పోతూ ఎత్త తాగుండేది, ఆ బోర్లు అన్ని ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి. ఒక్క సుక్క రావటంలే, అసలు తాగేదానికి గోడ దొరకం ఇక్కడ. ఎండిపోయి కదా వచ్చేసిందా? అప్పులు తీసుకొచ్చి మందులు చేసినామా, అన్ని చేసినామా, ఎండిపోయి వచ్చేసినాము. అదే కొనుక్కొని తినాల్సింది. పోలీసు వాళ్ళు వస్తుంటా బాళ్ళ పోయి పండుకున్నా, అప్పుడు కూడా మందులు కూడా తాగుతామన్నా. మందులు దేనికోసం? మందులు కూడా బస్సు పెట్టి అందరూ కూడా చాలా బాగుపడతారని, వాళ్ళు ఈరోజు పొట్ట చేతన పట్టుకొని వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి గల కారణం మీరే. ఇసుక రీచులు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి, మేము కాదనట్లేదు. కానీ వ్యవసాయ పొలాలకు దగ్గరగా ఉన్నటువంటి నదిలో మీరు ఇసుక రీచులు పెట్టకండి. మీ స్వార్థాల కోసం ఇక్కడ నుండి చెన్నైకి బెంగళూరుకి ఇసుకను రవాణా చేయొచ్చు అనే ఒక దుర్బుద్ధితో, ట్రాన్స్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుందనే ఒక దుర్బుద్ధితో ఇక్కడ ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఈ ఇసుక రీచ్ని మార్చకపోతే చాలా దారుణాలనే చూడాల్సి వస్తుంది. గ్రామాలే వలసపోయే పరిస్థితి ఇక్కడ దాపురిస్తుంది. ఈరోజు చూడండి, నీరు లేక ప్రతి ఒక్క పంట పొలాలు వీడిగా ఉన్నాయి. అదే నీరుంటే మూడు కార్లు పండుంటుంది. ఇక్కడ వరి, శనగ, చెరకు అన్ని పండుతాయి. కానీ ఈరోజు పండగ పోవడానికి గల కారణం మీరే. పేద ప్రజల పొట్టలు కొట్టకండి, మీ పేద ప్రజల పొట్టలు కొట్టి మీ జోబీలను నింపుకోకండి. దయచేసి ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు వెంటనే దీనిపై స్పందించి ఇక్కడ రీచ్ని వెంటనే క్లోజ్ చేయాలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు.